Hey foodies, welcome back to our channel Kavya's Diary. ఈ రోజు స్పెషల్ చాకో లావా కేక్. దీన్ని ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలి అంటే ముందుగా ఒక ఓరియో బిస్కెట్ ప్యాకెట్ తీసుకోండి. ఏ ఫ్లేవర్ అయినా పర్వాలేదు. చూసారు కదా, నేను దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని మనం పౌడర్ చేసుకోవాలి. ఇలా పౌడర్ చేసుకోండి. ఈ పౌడర్ చేసుకున్న దానిలో 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసేసుకుందాం. అలాగే ఒక చిన్న కప్ పాలు, కాచి చల్లార్చిన పాలు వేసుకోండి. దీన్ని మరలా ఒకసారి మనం బ్లెండ్ చేసుకుందాం. చూసారు కదా, అచ్చం చాక్లెట్ సిరప్ లా ఉంది కదా. ఇలా చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఒక పాన్ తీసుకొని దాన్ని ప్రీ హీట్ చేసుకోవాలి ఒక 10 మినిట్స్ పాటు. 2 బౌల్స్ తీసుకొని దానికి నెయ్యి రాసేసుకొని ఉంచుకుందాం. అలాగే బ్లెండ్ చేసేసిన పేస్ట్ని ఈ బౌల్స్లో వేసేసుకుందాం. ఫుల్గా మాత్రం వేసేసుకోకండి, ఆఫ్ వేసేసుకోండి, ఎందుకంటే ఇది పొంగుతుంది. రెండిట్లో అలా వేసేసుకుందాం. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా నేను డైరీ మిల్క్ చాక్లెట్ తీసుకున్నాను. మీ దగ్గర డార్క్ చాక్లెట్ ఉంటే ఇంకా బాగుంటుంది, లావా అనేది పొంగుతుంది. సో నేను డైరీ మిల్క్ తీసుకున్నాను, నా దగ్గర డార్క్ చాక్లెట్ లేదు. సో రెండిట్లో అదే విధంగా వేసేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసేయండి. చూసారు కదా, దీన్ని అలాగే ఒకసారి ట్యాప్ చేసేసేయండి, ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయి. ఇప్పుడు మనం ప్రీహీట్ చేసుకున్నాం కదా, ఆ ప్యాన్లో ఒక స్టీల్ ప్లేట్ పెట్టేసి ఈ 2 బౌల్స్ని దాంట్లో ప్లేస్ చేసేసాను. ఇవి 20 to 30 మినిట్స్ పాటు దీన్ని అలాగే లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉంచేసుకుందాం. చూసారు కదా, అది బాగా కుక్ అయిందా లేదా అని మనకి ఎలా తెలుస్తుంది అంటే ఒక చిన్న టూత్ పిక్ తీసుకొని దాంట్లో పెట్టేయండి. ఏమీ అంటుకోకపోతే ఇది బాగా కుక్ అయినట్టు. ఇది దీన్ని 2-3 మినిట్స్ పాటు చల్లార్చాక ఒక ప్లేట్లోకి తీసుకుందాం. చూసారు కదా, చాకో లావా కేక్ అయితే రెడీ అయిపోయింది. చూడ్డానికి డెలిషియస్, ఎమ్మీగా ఉంది కదా, చాలా సింపుల్గా ఉంది కదా. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాతో షేర్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. Okay guys, do like, share and subscribe. Don't forget to click the bell icon. Bye bye. Have a nice day.